కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మహాలక్ష్మి పథకంతో పాటుగా మహిళలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా కూడా హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని, మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈరోజు సమర్పించడానికి రావడం జరిగింది. అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ అనేక హామీలు ఇచ్చిండ్రు. తులం బంగారము 100,000 రూపాయలతో పాటు ఇస్తానని చెప్పి ఈరోజు 100 రోజుల లోపల మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరుస్తాను చెప్పి ఇప్పటికీ 8 నెలలు దాటింది. అంటే 200 రోజులు దాటినప్పటికీ మహిళలకు ఇవ్వాల్సిన మహాలక్ష్మి పథకము, తులం బంగారము, మరి మిగతా స్కూటీలు కానీ, ఆడపిల్లలకి మరి విద్యాలోన్ కింద 5 లక్షల రూపాయల గ్యారెంటీ కార్డు కానీ, అదే రకంగా మహిళలందరికీ 4,000 రూపాయల పెన్షను ఎప్పుడు ఇస్తారని చెప్పి అలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వము దిగివచ్చి వెంటనే ఈ హామీలు నెరవేర్చకుంటే వారి తరపున మేము పోరాటాలు చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మేము కార్యాచరణ చేస్తామని చెప్పి